ఎగ్జామ్స్ కార్నర్ గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో యూపీఎస్సి ఐఈఎస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది సో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ మనకు ఐఈఎస్ లేదా ఐఎస్ఎస్ పరీక్ష రెండు వేల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇండియన్ ఎకానమిక్ సర్వీస్కి సంబంధించి పదహైదు ఖాళీలు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి పదకొండు ఖాళీలు మనకు కనపడతా ఉన్నాయి అయితే ఈ ఎగ్జామ్ మనం రాయాలి అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎకనామిక్ సర్వీస్కి సంబంధించి ఎకనామిక్స్లో కానీ అప్లైడ్ ఎకనామిక్స్లో కానీ బిజినెస్ ఎకనామిక్స్లో కానీ ఎకనామెట్రిక్స్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మనకు ఖచ్చితంగా ఉండాలి స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి యూజీలో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా మనము పూర్తి చేసి ఉండాలి కానీ ఇక్కడ వాళ్ళు ఎటువంటి పర్సంటేజ్ని వాళ్ళు మెన్షన్ చేయలేరు అంటే మనం జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఈ ఎగ్జామ్స్కి మనము ఎలిజిబుల్ అనమాట అంటే ఎకనామిక్ సర్వీస్కి సంబంధించి మనము పీజీ ఉండాలి నెక్స్ట్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి మనకు డిగ్రీ ఉండాలి అయితే ఆ డిగ్రీలో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా మనం ఉండాలి సో ఇలా ఉంటే దెన్ మ మీరు ఈ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అనమాట ఇక ఎంపిక విధానం ఏంటి అంటే రాత పరీక్ష నెక్స్ట్ వైవ ఆధారంగా మనల్ని ఎంపిక చేస్తారు విధానం ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి పరీక్ష తేదీ పదహారు జూలై రెండు వేల ఇరవై ఒకటి అనమాట మీకేమైనా మీకు మరిన్ని డౌట్స్ ఉంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్కి మీరు వెళ్ళండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే